వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జాతీయ విపత్తులు నిర్వహణపై 100 ప్రశ్నలు చేయడం జరిగింది. వాటిని చూద్దాం. ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలు ఏవి? ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా. ఆంధ్రప్రదేశ్లో తిత్లీ తుఫాను ప్రభావానికి గురైన జిల్లాలు ఏవి? శ్రీకాకుళం మరియు విజయనగరం. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని సూచనల మేరకు ఏర్పడింది? పదకొండవ ఆర్థిక సంఘం సూచనల మేరకు. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సిస్మాలజీ. మన దేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్. ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి? పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో. సైక్లోన్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది? గ్రీక్ భాష నుంచి. ఆంధ్రప్రదేశ్లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది? 2010 సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్ తుఫాను ఎప్పుడు సంభవించింది? 2014లో. హుద్హుద్ అంటే ఏమిటి? ఇజ్రాయెల్ జాతీయ పక్షి. ఆస్ట్రేలియాలో తుఫాన్లను ఏమని పిలుస్తారు? విల్లీ విల్లీలు. వరద విపత్తు నిర్వహణను ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది? హోంశాఖ. మన దేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది? 12% భూమి. జాతీయ వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1954 సంవత్సరంలో. సునామీ అనే పదం ఏ భాషకు చెందింది? జపనీస్. భారత భూభాగంలో ఎంత శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి?
59%. విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 2005. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది? హానులూలు, హవాయి. జాతీయ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. భూకంప తీవ్రత దృష్ట్యా భారత్ను ఎన్ని జోన్లుగా విభజించారు? 2 నుండి 5 జోన్లు, మొత్తం 4 జోన్స్. మొదటి విపత్తు నిర్వహణ కాంగ్రెస్ జరిగిన తేదీ? 29 నవంబర్ 2006. అమెచ్యూర్ రేడియోకి మరో పేరు ఏమిటి? హామ్ రేడియో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఆగస్టు 9 ఫ్యాట్మ్యాన్ అనే అణ్వాయుధాన్ని ఏ నగరం మీద ప్రయోగించారు? నాగసాకి. WHO నివేదిక ప్రకారము ఏ వాయువు అధికంగా వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది? కార్బన్ మోనాక్సైడ్. భారత పార్లమెంటుపై తీవ్రవాద దాడి జరిగిన సంవత్సరం ఏది? 2001 డిసెంబర్ 13. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల విడుదలైన విషవాయువు ఏది? మిథైల్ ఐసోసైనైడ్. విపత్తుల వల్ల భారతదేశ స్థూల జాతీయోత్పత్తికి ఎంత శాతం మేర నష్టం వాటిల్లుతోంది? 2% మేర. కరువు యాజమాన్యం కాదు, కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అని అన్నదెవరు? MS స్వామినాథన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? చెన్నై. ఒడిశా దుఃఖదాయిని అని దేన్ని పిలుస్తారు?
బ్రాహ్మణీ నదిని. ఏ సముద్రంలో 2004 డిసెంబర్లో సునామీ వచ్చింది? హిందూ మహాసముద్రంలో. సునామీలను గుర్తించే ప్రాంతీయ సునామీ ఏజెన్సీ ఎక్కడ ఉంది? హైదరాబాద్. జాతీయ భూభౌతిక సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. దేశంలోని విపత్తు ప్రతిస్పందన దళాల సంఖ్య ఎంత? 12. విపత్తులను 5 గ్రూపులుగా విభజించిన కమిటీ ఏది? జేసీ పంత్ కమిటీ. అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవం. అక్టోబర్ 13. హిమాలయాల ప్రాంతంలో భూకంపాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది ఏది? రూర్కీ యూనివర్సిటీ. బ్రహ్మపుత్ర నది వల్ల వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది? అసోం రాష్ట్రం. సగటున ఒక చక్రవాతం జీవితకాలం ఎంత? 6 రోజులు. దేశంలో వరదల వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది? ఉత్తరప్రదేశ్. ఏ ప్రణాళికా కాలంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించారు? పదకొండవ ప్రణాళిక కాలంలో. ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో 10,000 మంది చనిపోయారు? 26 డిసెంబర్ 2004 సంవత్సరం. ఒరిస్సాలో 9,000 మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన తేదీ ఏది? 29/10/1999. ఎన్డీఎంఏను విస్తరించండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ.
భారత మొత్తం తీరరేఖలో ఎంత పొడవున తుఫాన్లకు గురయ్యే అవకాశం ఉంది? ఐదు వేల 700 కిలోమీటర్లు. అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని ప్రకటించింది? 1990, 2000. డిజాస్టర్ అంటే ఏమిటి? దుష్ట నక్షత్రం. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ ఎవరు? జిల్లా కలెక్టర్. లాతూర్లో భూకంపం సంభవించిన సంవత్సరం ఏది? 1993. ఐఎండి అంటే ఏమిటి? ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. కింది వాటిలో వేటిని పేదవాని ఆయుధాలుగా పిలుస్తారు? జీవాయుధాలను. దాగి ఉన్న మహమ్మారులు అని వేటిని పిలుస్తారు? రోడ్డు ప్రమాదాలను. భారతదేశంలో దుర్భిక్ష దుర్బలత్వం ఎంత మేర ఉంది? 68%. ఒకే భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు? ఐసోసిస్మల్ లైన్స్. దివిసీమ ఉప్పెన సంభవించిన సంవత్సరం ఏది? 1977. ఏ సంవత్సరంలో ఉక్రెయిన్లో చెర్నోబిల్ అణు దుర్ఘటన జరిగింది? 1986. భోపాల్ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు? 1984 డిసెంబర్ 2. గుజరాత్లోని భుజ్ సమీపంలో భూకంపం సంభవించిన సంవత్సరం ఏది? 2001. భారత్లో అతి తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతం ఏది? దక్షిణ భారతదేశం. భూ అంతర్భాగంలో ఘన, ద్రవ, వాయు మాధ్యమాల్లో ప్రయాణించే తరంగాలు ఏవి?
పి తరంగాలు. ముందుకు వెనుకకు ఒగుతూ ద్రవ మాధ్యమంలో మాత్రమే ప్రయాణించే తరంగాలు ఏవి? ఎస్ తరంగాలు. భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు ఎంత? 7517 కిలోమీటర్లు. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో భారీ తుఫాను సంభవించి 10,000 మంది మరణించారు? 1977 సంవత్సరంలో. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంభవించే తుఫాన్లు ఏవి? టోర్నడో తుఫాన్లు. ICZMP అంటే ఏమిటి? ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. సునామీ అనే పదానికి అర్థం ఏమిటి? రాకాసి అల. డిసెంబర్ 26న సంభవించిన సునామీలో భారత్లో మరణించిన వారి సంఖ్య ఎంత? 10,000 మంది. సముద్రంలో సంభవించే భూకంప తీవ్రత ఎంత ఉంటే సునామీలు రావడానికి అవకాశం ఉంది? 6.5. సముద్రంలో ఏర్పడే ద్రోణి తరంగం మొదటి తీరాన్ని తాకడాన్ని ఏమంటారు? డ్రాబ్యాక్. జపాన్లో సునామీ సంభవించిన రోజు ఏది? March 11, 2011. INCOIS ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2005. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు? రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్. దేశంలో సాగవుతున్న భూమిలో కరువు బారిన పడుతున్న భూభాగం ఎంత? 68%. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. ఈశాన్య రాష్ట్రాల్లో విపత్తుల నివారణకు ఏర్పడిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ డిక్లరేషన్కు సంబంధించింది ఏది? షిల్లాంగ్ డిక్లరేషన్. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే వర్షపాతం సంభవించిన తర్వాత ఎన్ని గంటల్లో సంభవించేవి? 6 గంటల్లో.
గంగా పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల్లో వరదల నియంత్రణ నిర్వహణకు 1972లో జలవనరుల మంత్రిత్వ శాఖ దేనిని ఏర్పాటు చేసింది? గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్. విపత్తు నిర్వహణపై వేసిన తొలి కమిటీకి చైర్మన్ ఎవరు? జేసీ పంత్. మన రాష్ట్రంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? మంగళగిరి. అవలాంచెస్ అంటే ఏమిటి? మంచు చర్యలు విరిగిపడటం. మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం ఏది? బారన్ ద్వీపం. అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది? ఆస్ట్రేలియా. అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు? వాల్కనిక్ ఎక్స్ప్లోజివ్లీ ఇండెక్స్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1996 సంవత్సరంలో. హైదరాబాద్లోని లుంబిని వనం గోకుల్ చాట్లలో బాంబు పేలుళ్లు ఎప్పుడు సంభవించాయి? 2007 ఆగస్టు 25. ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ దశాబ్దంగా ప్రకటించింది? 1911-20 దశాబ్దాన్ని. ఏ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లో గోద్రా వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు? 2002 ఫిబ్రవరి 27. ముంబైలోని తాజ్ ఒబరాయ్ హోటల్స్ నారిమన్ పాయింట్లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం ఏది? 2008 నవంబర్ 26. విపత్తుల్లో ఏబీసీ అంటే ఏమిటి? ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. WMD అంటే ఏమిటి? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా సంభవించే విపత్తులు ఏవి? భూపాతాలు. ఈక్వడార్లో ఉన్న అగ్నిపర్వతం ఏది? కోటోపాక్సి.
అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏ రసాయనాలు విడుదలవుతాయి? H2O, SO2 మరియు HCl. మొదటి భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది? 2006 నవంబర్లో. సునామీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? జపనీస్. విపత్తు అనే పదాన్ని ఏ భాషా పదజాలం నుంచి గ్రహించారు? ఫ్రెంచ్ భాష నుండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.